துளராசி மேன்நிலா எட்டில் வந்து சரிக சூடு ராமா மேன்நிலா துளராசி ఈ తులరాశికి ఈ మేన మేన నెల వరకు అనుకున్న పనులు అవుతాయి, చేయపోయే పనులు జరుగుతాయి, శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఉద్యోగముల రాజకీయములు శత్రులైన ఎవరు చేయలేరు. తులరాశికి పెద్దల ఆస్తి ఉందని ఆశ పడరు. ఉన్న కూడా పెద్దల ఆస్తితో కూడా ఉన్నది, కొంత గొడవలు అయినా కూడా తగ్గిపోతాయి, అంటే తక్కువైతాయి అన్నమాట. ఇప్పుడు ఈ తులరాశికి ఇప్పుడు ఒక ప్రశ్న అనుకుంటున్నాడు, ఆ అనుకున్న పనులు కూడా గ్యారెంటీ అవుతాయి. ఇంట్లో నరదిష్టిలు ఉన్నాయి, నరదిష్టి ఉన్నా కూడా ఏం చేయలేరు. దోషాలు కూడా ఏమి లేవు, దోషాల విషయాలు ఏమి లేవు తులరాశికి. జ్యోతిష్యంలో ఇప్పుడు ఏ పని పెట్టుకున్నా తులరాశి భయపడేది కాదు. ఎంత శత్రులైనా కూడా ఎవరేం చేయలేరు. పెద్దల ఆస్తితోని స్త్రీ సంతానం కుటుంబం ఉద్యోగమున విద్య జ్ఞానమున బుద్ధి నడక అన్నీ బాగానే జరుగుతాయి. ఇందులో ఏం ఆలోచన లేదు తులరాశికి. చిత్త నక్షత్రంకి 3-4 పాదాలు మంచిగా ఉన్నాయి. నా సవాతి నక్షత్రంకి 4 పాదాలు బాగున్నాయి. విశాఖ నక్షత్రంకి 1, 2, 3 పాదాలు మంచిగా ఉన్నాయి. డబ్బులు మాత్రం బాగానే అందుతాయి, లాభం ఉన్నది కానీ నష్టం లేదు. పెద్దల ఆస్తి తాతల మూతాతల ఆస్తి కూడా తప్పనిసరి అందుతాయి. అందులో ఏ పని చేసినా జయమే ఉన్నది. ఆస్తిలో జయముంది, పెద్దల ఆస్తితో కూడా జయమున్నది, మాట కూడా తప్పనిసరి జయం ఉన్నది. దీంట్లో ఏం ఆలోచన లేదు. ఇప్పుడు రాశికి యల్మ స్థానంలో ఇప్పుడు మట్టి పట్టినా కూడా బంగారం అవుతుంది. అనుకున్న పనులు అన్నీ అయిపోతాయి. శత్రులు మిత్రులు ఎవరు రారు. ఆస్తి ధనము సంపాదన తాతల మూతాతల ఆస్తితో కూడా బాగుపడుతుంది. అనుకున్న పనులు కూడా కరెక్ట్గా అవుతాయి. ఏప్రిల్ నెల కొంత లాభం లేకుంటే డబ్బు నష్టం, సొమ్ము నష్టం, ఏదన్నా అనుకున్న పనులు కూడా తొందరగా కాలేదు. అన్ని ఆలోచనలతోనే అయిపోయింది. ఆ నెల పోయింది, ఇప్పుడు ఈ నెల మటుకు చాలా బాగుంది. ఏ అనుకున్న పని మట్టి పడినా కూడా బంగారం అవుతుంది. 4 స్థానంలో శని ఉన్నది. ఏ పని చేసినా కూడా కష్టం చేస్తేనే పని, కష్టంతోనే పని. కష్టం ఎంత చేస్తే అంత బాగుంది. కష్టం చేస్తే లాభం ఉండదు, నష్టం లేదు. జాబ్ కూడా వస్తుంది, ప్రమోషన్ కూడా వచ్చే హక్కు కూడా ఉన్నది తులరాశికి. చదువు విద్యలో చాలా బాగుంది. అందులో గెలుపు ఉన్నది కానీ ఓడిపోయేది లేదు. విదేశాలు కూడా పోయేది ఉన్నది, పోయినా కూడా జయమే ఉన్నది. దాంట్లో ఏం ఆలోచన లేవు. డబ్బులు మటుకు ఒకరికి ఇవ్వవద్దు, తీసుకోవద్దు, నీ పని నీ చూసుకో. పాత డబ్బులు ఎవరికి ఇచ్చినారో వాళ్ళ డబ్బులు మాత్రం తప్పనిసరి వస్తాయి. 6, 100 అయినా 106 అయినా గ్యారంటీగా వచ్చేస్తాయి. ఆకేటి కావు. భూములు బంగారం విల్లు కొనవచ్చు, కొన్న కూడా లాభం ఉన్నది, నష్టం లేదు. నరదిష్టి మాత్రం బాగానే ఉన్నది. చెడిపోతే నగుతారు, మంచిగా ఏడుస్తారు, వెడిసిన కూడా ఏమి కాదు. నరదిష్టి ఉన్నదని కొంత దూరం ఉండాలి. దిష్టి కింద దిష్టి నల్లరాయి కూడా పగులుతుంది, కానీ జాగ్రత్త ఉండాలి. ప్రేమ పెళ్ళిళ్ళు మటుకు పనికిరావు. ప్రేమ అంటే ఏదైనా ప్రేమ చేసుకున్నా ఏదైనా చేసుకున్నా ప్రేమ పెళ్ళిళ్ళు మాత్రం పనికి రావు. పాత స్థానంలో ఉండాలి కానీ కొత్త జాబుల కొత్త పనులు మాత్రం పోకూడదు. భార్యాభర్త విషయంలో ఏ మాట ఉన్నా ఇంట్లోనే చెప్పుకున్నారు కానీ బయటకు చెప్పకూడదు. ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఇష్టదేవుడు అంటే కులదేవుని పూజ మాత్రం చేయాలి. దేవుళ్ళకి వదిలిపెట్టకూడదు. కులదేవునికి ఇష్టం వచ్చిన దేవుళ్ళకు పూజ చేయాలి. దూర ప్రయాణాలు మటుకు పోకూడదు. కొంత టైం పెట్టుకున్నారు, వాయిదాలు పెట్టుకున్నారు. కోటి వాళ్ళం అయినా కూడా పెంటింగులు పెట్టుకున్నారు కానీ ముందుకు పోకూడదు. మీ తులరాశికి, మీ తులరాశికి డబ్బులు డబ్బులు కూడా వస్తాయి. ఆరోగ్య విషయంలో మనకు కొంత జాగ్రత్త ఉండాలి. ఏం కాదు కానీ జర జాగ్రత్త ఉండాలి. కొత్త వ్యాపారములు మటుకు చేయకూడదు. ప్రభుత్వ ఉద్యోగంలో తప్పనిసరి వచ్చేస్తుంది, తొందరపడకూడదు. అమ్మాయిలకు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వయసు ఉండే అమ్మాయిలకు పెళ్లి పూర్వపరకు చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఏం దోస్తానం పెట్టుకున్నారో ఆ చిన్నప్పుడు దోస్తానం కూడా కలుస్తారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తప్పనిసరి కలుస్తారు. ఖర్చులు మాత్రం కొంత తగ్గించాలి, ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు, తగ్గించాలి. ఆరోగ్య విషయంలో కూడా అంతా లేకపోయినా కొంత ఉన్నా కూడా జాగ్రత్త ఉండాలి.
జాయింట్ పని మటుకు చేయకూడదు. ఇద్దరు ముగ్గురు ఏదైనా కూడా జాయింట్ పని చేయకూడదు, సొంతంగా చేయాల. కుటుంబ విషయంలో ఏదైనా కుటుంబ విషయంలో చిన్న చిన్న గొడవలు అయితే కానీ గొడవలైనా కూడా ఏమనుకోద్దు. చిత్త నక్షత్రంకి పగడ రాయి పెట్టుకున్నారు, సుహాతి నక్షత్రం వాళ్ళు గోమీద రాయి పెట్టుకున్నారు, ఆ విశాఖ నక్షత్రంకి పుష్పరాయి పెట్టుకున్నారు. భార్యాభర్త విషయంలో గొడవలైనా ఏదైనా మాటలు వచ్చినా కూడా కోర్టుకి పోకూడదు, ఇంట్లోనే చెప్పుకున్నారు కానీ బయటకు పోకూడదు, కోర్టుకు పోకూడదు. చాలా మంచిది జరుగుతుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. జాబులు మంచి మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి, పెద్ద పెద్దవాళ్ళతో కూడా మాట గెలిపోతుంది. కొంత కోపం మాత్రం తగ్గించాలి, అహంకారం కోపము పనికిరాదు. నిదానంగా పని చేయాలి, నిదానం ఎంత చేస్తే అంతవరకు బాగుంది. కొత్త బిజినెస్ కొంత వ్యాపారంలో కానీ పోకూడదు. చదువు విద్యలు మాత్రం ఏం లేదు, పాస్ అయి ఉన్నది కానీ ఫెయిల్ లేదు. ఎంత దమాకు ఎంత కష్టపడినా కూడా అంత బాగుంటుంది, కష్టపడాలి. కష్టపడితే అంతవరకు బాగుంది, విద్య కూడా మంచిగా వస్తుంది. నరదృష్టి ఉన్నా కూడా అమ్మవారికి మాత్రం పోవాలి, అమ్మవారికి తప్పకూడదు, తప్పనిసరి పోవాలి. 600 అయినా 106 అయినా తప్పనిసరి పోవాలి నరదృష్టికి అమ్మవారికి. పిల్లల ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇల్లు భూమి ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ కొనవద్దని చెప్పొద్దు, తప్పనిసరి కొంటే వాళ్ళ లాభం ఉన్నది కానీ నష్టం లేదు. పుట్టినుంచి ఆడవాళ్ళకి కొంత సమస్యలు వస్తాయి, వచ్చినా కూడా ఏం ఆలోచన చేయవద్దు. పుట్టినుంచి డబ్బులు కూడా కొంత వస్తాయి, కానీ ఆలోచన చేయకూడదు, మంచిగా ఉండాలి. కుటుంబ విషయంలో డబ్బులో ఈ విషయంలో కొంత గొడవలు కూడా ఉంటాయి, గొడవలు ఉన్నా కూడా జాగ్రత్త ఉండాలి. ఆరోగ్య విషయంలో మటుకు కొంత చాలా జాగ్రత్త ఉండాలి. ఈ రాశికి బృహస్పతి మాత్రం చాలా మంచిగా ఉన్నాడు. అష్టంబర్ నెల నుంచి చాలా మంచిగా ఉంటుంది, ఏ పని చేసినా మంచిగా ఉంటుంది అష్టంబర్ నెల నుంచి. శుక్రవారం మంగళవారం అమ్మవారికి కొంత దర్శనం చేయాలి, పూజ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఆవులకు మన తెల్ల ఆవులు కానీ ఏ ఆవులైనా కూడా రొట్టె తెల్ల రొట్టె కానీ బియ్యం పిండి పెడితే చాలా మంచిగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 3, 6 అదృష్ట సంఖ్య. మంగళవారం బుధవారం చాలా మంచి రోజులు ఉన్నాయి. ఈ తులరాశికి అన్నిట్లో బాగుంది, కుటుంబ విషయంలో అనతమ్ములు బంధువులు దగ్గరలు దోస్తానములు అంతా బాగుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త ఉండాలి.